తెలంగాణ ప్రజాపాలనా అప్లికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే తెలంగాణలో మహిళలు ఉంటారో సో అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి మనకు ఈ ప్రజాపాలన అప్లికేషన్లో ఒక స్కీమ్ ఉంది కదా మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఆ స్కీమ్ అయితే అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి మనం అప్డేట్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియోని పూర్తిగా చూడండి సో ఈ స్కీమ్ అనేది అమలు చేయబోతున్నారు కాబట్టి తెలంగాణలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది ఇది సో వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి వెంటనే ఓకే ఆ డీటెయిల్స్ మరి షేర్ చేస్తాను చూడండి సో మనకి ఇచ్చిన ప్రజాపాలన అప్లికేషన్లో ఈ స్కీమ్ ఉంది కదా ఇది ప్రజాపాలన అప్లికేషన్ అనమాట ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ స్కీమే ఫస్ట్ స్కీమే ఒకే మహాలక్ష్మి పథకం మెన్షన్ చేశారు ప్రతీ నెల టూ ఫైవ్ హండ్రెడ్ ఆర్థిక సాయం అనమాట సో ఈ స్కీమ్కి ఎంత ఇప్పుడు ఈ ప్రజాపరణ అప్లికేషన్ తీసుకుంటారు కాబట్టి ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు తెలంగాణలో ఉన్న మహిళలు అని చెప్పేసి వాళ్ళు ఆ డేటాను తీసుకుపోతున్నారు డేటాని తీసుకొని ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది మంత్కి అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ అనేది సో క్యాలిక్యులేషన్ చేసి ఈ మంత్ ఎండింగ్కి ఈ మంత్ ఎండింగ్కి ఈ స్కీమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ స్టార్ట్ చేయాలి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కదా ఓకే సో ఈ మంత్ ఎండింగ్కి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ మంత్ ఎండింగ్కి మాక్సిమం స్కీమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి ఇవ్వబోతుంది అది అకౌంట్లో వేస్తారా లేకపోతే చేతికి డబ్బులు ఇస్తారా అనేది మనకి ఒక క్లారిటీ అయితే లేదు కాదు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అకౌంట్లో అయితే వేయబోతున్నారు అకౌంట్లో అయితే వేస్తారు ఇదే క్లారిటీ అనమాట ఓకే సో ఈ స్కీమ్ అయితే మనకు ఫైనల్గా రాబోతుంది సో ఆల్రెడీ ఒక రెండు స్కీమ్స్ అయితే ఇచ్చారు కదా ఇది ఇది థర్డ్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ